సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద సర్వశిక్ష ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె 4వ రోజుకు చేరుకున్నాయి. ఇక మీరిచ్చిన హామీ ప్రకారం సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని నినాదాలు చేశారు. అనంతరం మహిళా ఉద్యోగులు బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. రేవంత్ రెడ్డి వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 16,900 సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, లేదంటే రాబోయే రోజుల్లో సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ఇదే విధంగా మొండిగా వ్యవహరిస్తే సడక్ బంద్ కార్యక్రమం చేపట్టి రోడ్లు బంద్ చేస్తామని అన్నారు. ప్రభుత్వ తీరు మారుకుంటే తమ పిల్లలతో సహా రోడ్డుపై బైఠాయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు. సంవత్సరం నుంచి మేము చేస్తున్నటువంటి ఉద్యోగంలో మాకు ఉద్యోగ భద్రత అనేది లేకుండా పోయింది. కాబట్టి మేము ఈ విధంగా లాస్ట్ టైం ఒకసారి చేసినాము, అప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి కుదరలేదు. ఇప్పుడు మాత్రం రేవంత్ అన్న మాకు ఒక మాట ఇచ్చిండు, ఛాయ్ తాగే లోపు మీ యొక్క పరిష్కారాన్ని గంట లోపు పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి తనకు మళ్ళొకసారి మేము గుర్తు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మేము చేసేదంతా వెట్టి చాకరి కిందకి అయిపోతుంది. ఎన్ని రోజులు ఈ వెట్టి చాకరి మనకు రాజ్యాంగం ఎట్లా కల్పించింది? మనకు ఏదైతే 8 అవర్స్ కంటే ఎక్కువ పని చేస్తున్నామో మనకు రెగ్యులరైజ్ అనేది ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ ఉన్నటువంటి బింగులు అందరికీ కూడా మనకు రెగ్యులరైజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఒకటి ఏమిటి, మాకు పే స్కేల్ ఇవ్వాలి అని చెప్పేసి, పే స్కేల్ అండ్ క్రమబద్ధీకరించాలని. రెగ్యులరైజ్ ఇప్పుడు కుదరకపోతే మాకు కనీసం పే స్కేల్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. మీరు ఇప్పుడు మాకు మాట రూపంలో కాదు, కొంచెం జీవ రూపంలో ఇచ్చినాం అనుకోండి, మేము ఎంతో ఆశిస్తాము. ఎందుకంటే సోనియా గాంధీ బర్త్డేకి లాస్ట్ టైము మన బస్సులు ఫ్రీ అని, గృహలక్ష్మి అదని ఇదని మనకి ఎన్నో పథకాలు పెట్టారు. ఆ విధంగా మాకు కూడా ఇంతమంది లేడీస్ ఎంత 21,000 మంది మనం బయటకు వచ్చినాము. మేము అందరం రోడ్ ఎక్కడానికి మాకేం లాభం అండి? మేము అందరం అన్ని విభాగాల వాళ్ళం ఇక్కడ చేయడం జరిగింది. మా ప్రధానమైన డిమాండ్ క్రమబద్ధీకరణ. ఒకవేళ మీకు సాధ్యం కాకపోతే అప్పటి వరకు పే స్కేల్ అయినా అమలు చేయాలని మేము గవర్నమెంట్ ని కోరుచున్నాం. మేము ఎందుకు కోరుచున్నాం అనేది కూడా చెప్తాం. ఎందుకంటే మేము రెగ్యులర్ గా మెరిట్ తో పాటు ఎగ్జామ్ రాసి రావడం జరిగింది. కాబట్టి మేము ఈ ప్రధానమైన డిమాండ్ మీ ముందర ఉంచడం జరిగింది. ఈ నిరవధిక సమ్మెలో భాగంగా 4వ రోజు బతుకమ్మ ఆడడం జరిగింది. బతుకమ్మతో మా ఆవేదనను మీకు వ్యక్తం చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఈ విధంగానే వాళ్ళు ఎన్ని సమ్మెలు చేసినా మేము స్పందించము అనుకుంటే మాత్రం ఇప్పటికే చాలా వరకు అన్ని ఎంఆర్సీలు కానీ పీటీఐలు కానీ చేసే వర్క్స్ అన్ని బంద్ అయిపోయాయి. కేజీబీవీల్లో కూడా విద్యా బోధన పూర్తిగా బంద్ స్తంభించిపోయింది. ఇక ముందు ఇంకా మీరు ఇలాగే ఉంటే గనక పిల్లలతో పాటు మేము రోడ్ల పైన బైఠాయించే పరిస్థితి వస్తుంది. అలా రాకుండా మేము చేసే కార్పొరేట్ కు ధీటుగా ఉండే మేము రిజల్ట్ ని